నమస్కారం దర్హాసా వ్లాక్కి స్వాగతం నమ కార్తీక మాసంలో నెలంతా అత్యంత పవిత్రమైనది మరి ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజులు మరింత విశేషమైనవని చెబుతారు పండితులు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు అందుకే దీన్ని ఉత్న ఏకాదశి అని పిలుస్తారు ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తారు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈరోజు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తాడట అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి అలాగే శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం వాసుకిని తాడుగాను అలాగే మందర పర్వతాన్ని కవ్వంగాను చేసుకొని ఈ రోజునే రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు కడలి నుంచి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఈరోజు శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటుందట అందుకే లక్ష్మీదేవిని మనము క్షీరాబ్ది కన్యక అని కూడా అంటాము క్షీరాబ్ది కన్యకకు చక్కని పాట కూడా ఉంది కదండి అందుకు గుర్తుగా ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి అని చెప్తాం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్షం చేస్తారు ఈ రోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటు కార్తీక పురాణంలో ప్రస్తావన కూడా ఉంది భక్త లాగానే అంబరీషుడు కూడా శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన భక్తుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు కుమారుడు నభగ మహారాజు మహారాజకుమారుడైన నిత్యం హరినామస్మరణతో మునిగిలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు ద్వాదశీ వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మర్నాడు ద్వాదశి ఘడియలు దాటిపోయేలాగా బ్రాహ్మణులకి భోజనం పెట్టి అప్పుడు తాము తినాలి ఇది ద్వాదశి వ్రతం ఇలా ఒకసారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అంబరీషుడు భోజనం చేసే సమయానికి దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు భోజన సమయానికి వచ్చిన మహర్షుల్ని విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని కూడా భోజనానికి ఆహ్వానిస్తాడు అయితే తాను వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదీ ఆచరించేందుకు వెళ్ళిపోతాడు దుర్ దూర్వాసుడు అయితే ద్వాదశ గడియలు ముగిసిపోతున్నా దూర్వాసుడు మాత్రం తిరిగిరాడు ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆగ్రహానికి గురికాక తప్పదు ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాసం ఫలితం దక్కదు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అంబరీషుడు తన కులువ కుల గురువైనటువంటి వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలోని ఆయన భోజనం చేయకుండా కేవలం తులసి నీళ్లు మాత్రమే తాగి ఆ దీక్షను విరమిస్తాడు అంబరీషుడు కి ఈ శాపాన్ని ఇస్తాడు మహర్షి అప్పుడే ఆచరించి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టితో ఇదంతా తెలుసుకొని ఆగ్రహించి పది రకాల జన్మలత్తమని శపిస్తాడు అప్పటికే ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమంటాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుని యొక్క ఎదుట నుంచొని అతని సంహరించడానికి ప్రయత్నించక భయంతో ఈయన శ్రీహరిని ప్రార్థిస్తాడు అంబరీషుణ్ణి కరుణించినటువంటి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు కూడా తన భక్తుడికి రక్షణగా వస్తాడు స్వామివారు ఆ రాక్షసుడిని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం ఏం చేస్తుందంటే దూర్వాసుడిని కూడా వెంబడిస్తుంది ఆ చక్రం వారి నుంచి కాపాడుకునేందుకు ఆయన అన్ని ముల్లోకాలకు వెళ్ళిన తర్వాత దూర్వాసుడు మహావిష్ణువుని కూడా శరణు వేడుతాడు ఆయన కూడా అంబరీషుని భక్తికి బందీ కాబట్టి తాను ఏం చేయలేనని అంబరీషుణ్ణి శరణు కోడుకోమని చెప్తారు చివరికి మళ్ళా ఈ దుర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడుతాడు దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ఆ దివ్య చక్రాన్ని స్తుస్తూ వేడుకుంటాడు ఇలా దుర్వాసుని రక్షిస్తాడు అంబరీషుడు అలాగే దుర్వాసుడిచ్చిన శాపాన్ని అది అనవసరంగా వచ్చింది కదా మరి దాన్ని ఆ పది అవతారాలుగా లోకరక్షణ కోసం తాను అనుభవిస్తానని శ్రీ మహావిష్ణువు దాన్ని స్వీకరిస్తారు దీనివల్ల భక్తులకి పరమాత్మ ఎప్పుడూ బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది అలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథ విన్నా లేక చదివినా అనేక పాపాలు నశించి పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్కారం